జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం. ఆ రోజు ప్రత్యేక హోదా జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, ప్రత్యేక హోదా రావాలి అంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తాము అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగనన్న గారు. తీరా ఎన్నికలు వచ్చాయి, జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్కసారంటే ఒక్కసారైనా నిలబడ్డారా, మాట్లాడారా, బీజేపీని నిలదీశారా, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అంటే ఒక్కటి కూడా చేయలేదు. ఒక్కసారి కూడా ప్రజల పక్షాన మాట్లాడలేదు. ఒక్కసారంటే ఒక్కసారైనా మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేయడం లేదు? ఇప్పుడు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. జగనన్న గారే కాదు, చంద్రబాబు గారు కూడా ఇద్దరు దొందు దొందే, దొందు దొందే. ఒకవైపు వైసీపీ, ఒకవైపు టీడీపీ, ఇద్దరిని పెట్టుకుని ఆడుతుంది బీజేపీ పార్టీ. ఆలోచన చేయండి, బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ కూడా లేడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు, ఒక్క ఎంపీని గెలిపించలేదు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది బీజేపీ పార్టీ. ఎలా సాధ్యమైంది ఇది? ఎలా సాధ్యమైంది ఇది? ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు కాబట్టి. 10 సంవత్సరాలుగా గులాంగిరి చేశారే, 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి తొత్తులయ్యారే, పోనీ 10 సంవత్సరాలలో 10 వాగ్దానాలలో ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోగలిగారా? ఒక్క వాగ్దానమైనా, ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగారా అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు మన రాష్ట్రానికి. మరి బీజేపీ పార్టీ మనకు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే, మనకు పోలవరం ఇవ్వకపోతే, మనకు రాజధాని ఇవ్వకపోతే, మరి బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు